Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో గెలిచేది ఏ పార్టీ అంటే బయటకు వచ్చిన మరో సర్వే. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ 151 సీట్లతో భారీ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో టీడీపీ ఒక్కసారిగా కుదేలైంది. ఎలాగైనా ఈసారి గెలవాలని పట్టుదలతో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మూకుమ్మడిగా వైసీపీ పార్టీ పైన పోరాటానికి సిద్ధమయ్యారు. అందుకు తగ్గ వ్యూహాలను కూడా రచించి ఎట్టకేలకు 13వ తేదీన ఓటింగ్ని పూర్తి చేశారు. కౌంటింగ్ 4వ తేదీ జరగబోతోంది. ఇప్పటికే ఎన్నో రకాల సర్వేలు కూడా వైరల్గా మారుతున్నాయి. అలాగే అధినేతలు కూడా అలాంటి ధీమాతోనే వ్యక్తమవుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు సైతం అధికార పార్టీ వైసీపీకి మక్కువ చూపారు. అయితే ఇప్పుడు తాజాగా పార్థదాస్ సర్వే అప్డేట్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయనే విషయం తెలియజేశారు. తాజాగా పార్థదాస్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం వైసీపీ పార్టీకి మొత్తం మీద 96 సీట్లు వస్తాయని, టీడీపీ పార్టీకి 79 సీట్లు వస్తాయని తెలియజేశారు. దీనిని బట్టి చూస్తే టీడీపీ పార్టీకి 79 సీట్లు వస్తాయనే విషయాన్ని ఎవరూ ఊహించి ఉండరు. ఇక ప్రాంతాల వారీగా విషయానికి వస్తే రాయలసీమ టీడీపీ 16 సీట్లు, వైసీపీ 36 సీట్లు. ఉత్తరాంధ్ర రీజన్ టీడీపీ 17, వైసీపీ 17. గోదావరి రీజన్ టీడీపీ 23, వైసీపీ 11. కృష్ణా, నెల్లూరు టీడీపీ 21, వైసీపీ 33. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ పార్టీ 96 సీట్లతోనే అధికారం చేజిక్కించుకునేలా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సర్వే అయితే కాస్త నమ్మేలా కూడా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. చాలా సర్వేలు మాత్రం అటు కూటమికే కానీ వైసీపీ పార్టీకి కానీ దాదాపుగా 150 సీట్ల పైగా వస్తాయని తెలియజేస్తున్నాయి. మరి ఏ సర్వే నిజమవుతుందనే విషయం తెలియాలంటే 4వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే. ప్రజలు కూడా ఈ రిజల్ట్స్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.